ఆయన అడుగుతున్నాడు. ఇతని ఉద్దేశం ఏంటంటే, ఏమండి ఏదైనా ఒక మంచి కార్యం చేస్తే, నేను ఒకవేళ మంచి పనులు చేసినట్లయితే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు ఈయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇతను భ్రమది, ఏమన్నా మంచి కార్యాలు చేస్తే పరలోకం వెళ్ళిపోతారా, మంచి కార్యం మంచి పనులు చేస్తే నిత్య జీవం వెళ్ళిపోతారా. అలాగైతే క్రైస్తవులు అందరికంటే అంజులే ముందు నిత్య జీవం వెళ్ళిపోతారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంజులే ముందు పరలోకం వెళ్ళిపోతారు. ఎందుకంటే మనకంటే ధర్మ కార్యాలు, మనకంటే మంచి కార్యాలు చేసే వాళ్ళు వాళ్ళే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఎవడు ఎవరొస్తుడు అనుకుంటున్నాడు, నేను మంచి కార్యాలు చేస్తే, నేను మంచి పనులు చేసినట్లయితే ఎక్కడికి వెళ్ళిపోతాను, నిత్య జీవానికి వెళ్ళిపోతాను, పరలోకానికి వెళ్తాను అని ఇతడు ఆలోచిస్తూ ఉన్నాడు, తలస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ ప్రభువుని అడుగుతున్నాడు, బాలకుడా నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏ మంచి కార్యం చేయాలి అని అడిగితే యేసు ప్రభువు వారు ఏమన్నాడు తెలుసా, అందుకన మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, మంచివాడు అక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిని ఎగల ఆజ్ఞలను గవికొను. యేసుక్రీస్తు ప్రభువారు యవనస్తుడికి 6 ఆజ్ఞలు జ్ఞాపకం చేశాడు. ఆజ్ఞలు గైకొనాలంటే ఇతను అంటున్నాడు, ఆజ్ఞలు అంటే ఏంటి అని అడుగుతున్నాడు తెలివిగా. కానీ కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, ఏమండి ప్రశ్నలే వేస్తారు, జవాబు కూడా వాళ్ళే వేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇతడు అలా చేస్తున్నాడు ఏమండి, ఈయన ప్రశ్న వేశాడు, ఈయన మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఈయనే జవాబు వేస్తున్నాడు. ఏమండి ఆజ్ఞలు అంటే ఏంటి అని అడుగుతాడు. అంటే తెలుసు, తెలియనట్టు అడుగుతున్నాడు. కొంతమంది కూడా ఏమంటే తెలిసి కూడా తెలియనట్టు నాకు మాట్లాడాలన్నమాట. యవనస్తుడు అలాగే చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవనస్తుడికి తెలుసు ఆజ్ఞలు అంటే ఏంటో, కానీ యేసు ప్రభువారు ఎప్పుడైతే నీవు నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలు గైకో, ఆజ్ఞలను అనుసరించు అని అంటే యవనస్తుడు అన్నాడు, ఆజ్ఞలు అంటే ఏంటి అని తెలివైన వాడిగా అడిగినప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారో తెలుసా, 18 వచనంలో నరహత్య చేయవద్దు. 6 ఆజ్ఞలు జ్ఞాపకం చేశాడు నేను ప్రభు ఇక్కడ. 1 నరహత్య చేయొద్దు అన్నాడు, 2 విభచరించొద్దు అన్నాడు, ఏమండి 3 దొంగిలించవద్దు అన్నాడు, 4 అబద్ధ సాక్ష్యము పలుకవద్దు అన్నాడు, 5 తల్లిదండ్రులను సన్మానించన్నాడు, 6 నిన్ను అనే నీ పొరుగువాన్ని ప్రేమించు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం, హల్లెలూయా. నిన్ను అనే నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పారండి ప్రభు ఇక్కడ. 6 ఆజ్ఞలు యేసు ప్రభు వారు యవనస్తునికి జ్ఞాపకం చేసినప్పుడు యవనస్తుని అంటున్నాడు, అంతే కదా ఈ ఆజ్ఞలన్నీ నా చిన్నప్పటి నుంచి నేను నెరవేరుస్తున్నాను అన్నాడు. ఏమన్నాడండి, ఈ ఆజ్ఞలన్నీ నేను చిన్నప్పటి నుంచి కూడా నెరవేరుస్తూ ఉన్నాను, ఏ విధమైన మోసాలు చేయడం లేదు, మేము అన్ని పాటిస్తున్నాం, మేమే నీతిమంతులు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది దినాల్లో. ఏమంటే వాళ్ళే నీతిమంతుల్లాగా, ఏమంటే మిగతా వాళ్ళందరూ ఘోరమైన పాపుల్లాగా చూస్తారు కొంతమంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. అలాంటి వారికి యవనస్తుడు సూచనగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైతే ఆజ్ఞలు నువ్వు గైకుంటున్నావా అని అడిగితే ఆజ్ఞలేంటి అన్నాడు, ఆజ్ఞలేంటో చెప్తే ఏమన్నాడు, నేను బాల్యము నుండి వాటిని నెరవేరుస్తూ ఉన్నాను, బాల్యము నుండి వాటిని నేను పాటిస్తూ ఉన్నాను అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నీకు ఒకటి కొదులుగా ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా. ఏమన్నాడండి ఆయన, నీకు ఒకటి కొదువుగా ఉంది, అయినను నీకు ఒకటి కొదువుగా ఉంది. అదేంటో తెలుసా, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడలా నీవు పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. దేవునికి